नाजरीन आदाब, आजाद न्यूज चैनल में आपका खैर मकदम है। जिले कामरेडी बांसवाड़ा में हैप्पी 99 स्टोर जलकर मुकम्मल तबाह, तकरीबन 16 लाख रुपयों का नुकसान। बांसवाड़ा में रात 10:30 बजे के बाद हैप्पी 99 स्टोर जलकर खाकतर हो गई। तफसीलात के मुताबिक दुकान मालिक चंद्रशेखर ने बताया कि वो दुकान का इफ्तिताह किए हुए 3 माह नहीं हुए, किसी ने जानबूझकर दुकान को आग लगा दी और कोई शॉर्ट सर्किट नहीं हुई। उन्होंने कहा कि तकरीबन 16 लाख रुपयों का नुकसान हुआ है। मुझे शक व शुबात है कि किसी ने जानबूझकर मेरी दुकान को आग लगा दी। चंद्रशेखर ने हुकूमत से ताउन करने का मुतालबा किया। इस वाक़े पर फायर ऑफिसर नरसिंह राव ने कहा कि रात के अवकात 11 बजे के बाद आग लगने की इत्तला फ़ोन के जरिए मालूम होते ही फौरी मुकाम हादसा पहुँच कर आग को काबू में कर लिया गया, लेकिन जब तक दुकान जलकर खाकतर हो गई थी। उन्होंने तमाम दुकानदारों को बताया कि वो फायर सिलेंडर को हर हमेशा दुकान में रखने की हिदायत दी। సార్ నమస్కారం సార్, నా పేరు చంద్రశేఖర్, మా తాడుకోలు. సో 99 స్టోర్ అనేది మొన్న రీసెంట్లీ 3 మంత్స్ బ్యాక్ పెట్టడం జరిగింది సార్. ఉన్నటి వరకు బాగానే ఉండే. సో ఇప్పుడు ఏంటి అంటే రాత్రి ఎప్పటి మాదిరిగానే 10 గంటలకు క్లోజ్ చేయడం జరిగింది. 10 గంటలకు క్లోజ్ చేసిన తర్వాత 10:30కి మాకు కాల్ వచ్చింది, ఇట్లా పొగలు వస్తున్నాయని చెప్పేసి అనగానే ఇమీడియట్గా రావడం జరిగింది మా నాన్న తమ్ముడు. సో వచ్చి చూసేంత వరకు చాలా మంటలు వస్తున్నాయి సార్. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ మన ఏంటి ఎలక్ట్రీషియన్ అయితే కాదు, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా వచ్చి చెప్పడం జరిగింది. అనుమానాస్పదంగా మరి ఎవరైనా గిట్టని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఇది చేసేది జరిగింది. చూడండి సార్, ఇక్కడ గడ్డపాలతో చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నాకేదో మాకు డౌట్గా ఉంది. ఇక్కడ సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఉంది కాబట్టి మా ఆస్తి నష్టము 15 నుంచి 16 లక్షల వరకు తింది సార్. సో గవర్నమెంట్ ఏదైనా మాకు చేయుతనే ఇస్తే ఎంతో కొంత మా నష్టాన్ని కూర్చిన వాళ్ళు అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్. నేను నరసింహరావు, ఫైర్ ఆఫీసర్. అయితే రాత్రి 11:45కి మాకు కాల్ వచ్చింది. నేను ఇమీడియట్లీ వచ్చేసి డోర్ బదులు కొట్టేసేసి ఆల్రెడీ 3-4 వాటర్ టెండర్లు వాటర్ కొట్టినాము. మరి ఎందుకంటే దీనికి ఫైర్ ఎగ్జిస్టింగ్ లేదు, కనుక దీనికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏం లేవు. అది సార్ కుడుతున్నాం. అది ఎట్లా అయిందో వారి ఓనర్ తెలుసు. మాకైతే వాళ్ళు ఎలక్ట్రిక్ ఆరిజిన్ అని చెప్పి ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అని అయినట్టు అయింది. ఎంత ఓనైనా కానీ ఓనర్స్ ఇప్పుడు చిన్న చిన్న 10 రూపాయలు 5 రూపాయలు షాప్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫైర్ అనేది చెప్పి రాదు. ఇప్పుడు ఒక అగిపులతో సమ్ లాక్స్ సమ్ కరోడ్స్ సమ్ లైవ్ లాస్ అవుతాయి. కనుక ఇది మంచిగా అయిపోయింది. ఇక మీద రెసిడెన్షియల్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు కూడా పొగలు వెళ్తున్నాయంటే మరి ఇప్పుడు కొట్టినాం, రాత్రి 3-4 గంటలకి కొట్టినాము. ఎందుకంటే ఫైర్ మేము ఉన్నామే సేవ చేయడానికి. మీరు పెట్టుకోరు, అందరూ పెట్టుకోవాలా, కానీ ఇది ఫైర్ ప్రికాషన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎగ్జిస్టింగ్ గాలి పోవాలా రావాలి. మనం ఎట్లా శ్వాస తీసుకుంటాము, శ్వాస తీస్తాము, శ్వాస వదులుతాము, అది కంపల్సరీ ఎగ్జిస్టింగ్ కంపల్సరీ ఉండాలి. అది పాపం అది ఓనర్కు చాలా నష్టము. ఎందుకంటే అది కాకూడదు. ఒక దొంగలు పడ్డ కానీ ఒక వస్తువు ఎత్తుకపోతారు, ఒక వస్తువు ఇస్తారు, కానీ అక్కడ ఫైర్ అయితే మాత్రం అది ఏది చేతులు రాదు. కనుక ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ